బీజేపీ నేత మురళీధర్ రావు మీడియా తో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం భారత్ బంద్ విజయవంతం కాలేదు అయితే ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క రైతు విధానాలు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటి బంగారు తెలంగాణలో భవిష్యత్తు యొక్క అంటే భవిష్యత్తు రైతు వ్యాపారం ఏ విధంగా ఉంటున్నది అనేటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ప్రజల మధ్య చర్చకు సిద్ధమవుతున్నది మేము అనేక విషయాలు ఈ మీడియా సమావేశంలో నేను ప్రశ్నిస్తున్నాను ఫ్యాక్ట్ షీట్ వర్సెస్ చార్జ్ షీట్ టిఆర్ఎస్ ఫ్యాక్ట్ షీట్ తీసుకొస్తే మేము బీజేపీ తరపున చార్జ్ షీట్ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ గత అనేక సంవత్సరాలుగా ఫార్మ్ హౌస్ నుంచి తెలంగాణ నడిపిస్తున్న సందర్భంలో ఇతర విషయాలు ప్రక్కకుంచండి కేసీఆర్ ఫార్మ్ హౌస్ మోడల్ వ్యాపారం విషయంలో ఏంటి ఇది ప్రధానమైనటువంటి విషయం నేను ఈ రోజు మీడియా సమావేశంలో ఆరు కీలకమైనటువంటి నిర్ణయాలు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యాపార వ్యవస్థ విధ్వంసానికి గురవుంది నాశనం అవుతున్నది నష్టపోతున్నది ఆరు కీలకమైనటువంటి విధానపరమైనటువంటి దిశాపరమైనటువంటి నిర్ణయాల కారణంగా మనందరికీ కూడా తెలుసు రెగ్యులేటెడ్ క్రాప్ పాలసీ ఇది కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ రెగ్యులేటెడ్ క్రాప్ పాలసీ ఏదైతుందో ఈ రోజు రైతుల వినాశనానికి కారణమవుతున్నది దమ్ముంటే అతని ఫార్మ్ హౌస్ కు అతని మోడల్ ఆఫ్ రెగ్యులేటెడ్ క్రాప్ పాలసీ ఏదైతుందో దానికి ఎవరైనా అగ్రికల్చర్ సైంటిస్టులు గాని అగ్రికల్చర్ ఎకానమిస్టులు గాని ఎవరైనా వాళ్ళ టీం ఉంటే బీజేపీ బహిరంగ చర్చకు సిద్ధం రెగ్యులేటెడ్ క్రాప్ పాలసీ విషయంలో లోపభూయిష్టమైంది చాలా నష్టానికి రైతులకు కారణమవుతున్నది రెండవది ఈ రోజు దేశవ్యాప్తంగా ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే దేశవ్యాప్తంగా నేను మీ ముందు ఉంటాను ఫసల్ బీమా యోజనను కేంద్ర ప్రభుత్వానికి సహకరించని కారణంగా అమలు చేయని కారణంగా రైతులకు రైతాంగానికి తెలంగాణలో తీవ్ర నష్టం జరుగుతున్నది ఇతర రాష్ట్రాల రైతులు లాభం పొందుతున్నారు తెలంగాణ ప్రభుత్వం అది కాళేశ్వరం గాని ఇతర ప్రాజెక్టులు గాని తెలంగాణ యొక్క టెరిటోరియల్ టోపోగ్రఫీ దీని కారణంగా ఏదైతే మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నడిపిస్తున్నామో దాని యొక్క కాస్ట్ ఆఫ్ వాటర్ ఒక ఎకరానికి ఒక లక్ష వస్తుంది అని ఇంజనీర్స్ అంటుంటే ఇరిగేషన్ పాలసీ క్రాప్ పాలసీకి సంబంధం లేని కారణంగా ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెడుతున్నది దానివల్ల రైతులకు గానీ ఆర్థిక వ్యవస్థకు గానీ ఎంత లాభం వస్తున్నది